శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మాదిరిగా కాకుండా మూడేళ్లకే దాని కాల పరిమితిని ముగిసిపోయే విధంగా కాకుండా నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా దానికి చట్టబద్ధత కల్పిస్తాం, దాని పరిధిని విస్తరిస్తాం. బీసీ సమస్యను పరిష్కరించేందుకు కులం సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు, అక్కడ నుంచి ఇంతకు ముందు నేను చెప్పిన ఎంబీసీల వ్యవహారం అయితేనేమి, రోజువారీగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి, వీటినన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం చెందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. బీసీలలో సామాజిక హోదా మార్పును కోరుతూ అనేక కులాలున్నాయి. సగర, కృష్ణమనుజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీల్లోనే ఏగా గుర్తించాలని కోరుతా ఉన్నారు. మేదర, వాల్మీకి, కురువ, వడ్డర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించమని అడుగుతా ఉన్నారు. రజకులు, గాన్లను మేదలను ఎస్సీలుగా, అరకటికలు ఎస్సీలుగా గుర్తించమని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంకొక దాంట్లో పెట్టడం, ఇంకొక కులాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా తగ్గించేసేయడము, తీసేయడము, ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ లేకుండా, ఎటువంటి కమిటీ లేకుండా, ఎటువంటి రికమెండేషన్లు లేకుండా, ఆ కమిటీ రికమెండేషన్లు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయడం, చేయలేనేటివి కూడా చేస్తాను అని చెప్పడం నిజంగా ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాం, ట్రాన్స్పరెంట్ గా అవి తీసుకొస్తాం. నిజంగా ఈ కులాల డిమాండ్లన్నీ ఏదైతే ఉంటాయో వారి డిమాండ్లను, వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, పక్షపాతానికి తావు లేకుండా వాళ్ళందరి రిక్వెస్ట్ను బీసీ కమిషన్ కు అప్పజెప్తాం. ట్రాన్స్పరెంట్ గా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం, రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులానికి ఎక్కడ ఉండాలి అన్నది వాళ్ళ రికమెండేషన్ల ప్రకారం దీన్ని అమలు అయ్యేట్టుగా చేస్తాం. ఈ బీసీ కమిషన్ పరిధిలో రాని అంశాలున్నాయి, ఎస్సీలుగా ఎస్టీలుగా చేసే అంశాలు, వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్ లేకుండా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా కేవలం మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తా ఉన్నారు. అలా కాదు, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి, వీళ్ళు ఎందుకు ఈ డిమాండ్ అడుగుతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్లో న్యాయం ఎంత ఉంది అన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇవి కాబట్టి వీళ్ళు అడుగుతా ఉన్నారు అన్నదే ఆ రిపోర్ట్లలో పెట్టి, ఆ రిపోర్ట్లను ఆ తర్వాత ఆధారంగా చేసి, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత కేంద్రానికి పంపుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి, కొన్ని ఎస్టీలుగా చేసే పరిధి రాష్ట్రం పరిధిలో ఉండదు, కానీ రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసే దాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి
రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఓట్ల కోసం కాదు, ఓట్ల కోసం చెప్పడం లేదు. అబద్ధాలు మోసాలు, అబద్ధాలు మోసాలు చెప్పడం ధర్మం కాదని చెప్పి భావిస్తా ఉన్నాను. కాబట్టే నీతిగా నిజాయితీగా నిజం చెప్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవాళ ఇప్పుడు బీసీ ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల ప్రశ్న 4 సంవత్సరాలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు గాంతలు కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే వాటికి సంబంధించి ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నోటిఫై చేసే వాటిలో లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్వానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చిత్తశుద్ధిని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో వాళ్ళు గుర్తించలేదు అని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేయమని చెప్పి చాలా మంది నన్ను పాదయాత్రలను అడిగారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను మీ అందరి తరఫున, 4 సంవత్సరాలు దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శాలువాలు కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు. కానీ అప్పుడు కేసీఆర్ గారికి ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కనే ఉంది. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు. కానీ 32 కులాలు బీసీ కులాలు తెలంగాణలో ఇవాళ బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు అన్నది ఒక్కసారి ఆయన చిత్తశుద్ధిని చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. బీసీ సోదరులకు మనం ఇంకా ఏం చేయబోతా ఉన్నాము అన్న దానికి ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నా. గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్ సర్వీసులు ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిజంగా పేదరికంలో అల్లాడుతూ ఉన్న మనుషులు, వీళ్ళ బతుకులు మారాలి, ఆర్థికంగా స్థితిగతులు కావాలి, ఆర్థికంగా కొద్దో గొప్ప సంపాదించుకునే పరిస్థితులకి వీళ్ళు రావాలి. వీళ్ళు ఆర్థికంగా సంపాదించుకునే పరిస్థితులకి రావడం కోసం ఒక్కడుగు ముందుకు వేస్తాం. ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనితీరుని చెప్తా. మీ అందరికీ ఆర్టీసీ బస్సులు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సులు చాలా మంచి రూట్లన్నీ కూడా గవర్నమెంట్ నడపదు. మంచి రూట్లన్నీ ఎవరు నడుపుతారో తెలుసా? కాశీరేణి ట్రావెల్సు, దివాకర్ ట్రావెల్సు,
జేసీ బ్రదర్స్ మంచి రూట్లన్నీ కూడా నడిపేది గవర్నమెంట్ ఆర్టీసీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. చివరికి మన గుళ్ళల్లో పారిశుభ్రం పనిచేసే కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, మన గుళ్ళల్లో క్లీన్ చేసే కాంట్రాక్ట్ మన గుడులు. ఆ కాంట్రాక్ట్ ఎవరికో తెలుసా ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారి బంధువు భాస్కర్ రాయుడుకు. ఇలా ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ కార్లు బాటకు తీసుకుంటుంది, అటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా నేను ఇంతకు ముందు చెప్పా, గుళ్ళల్లోనూ హాస్పిటల్లలోనూ స్కూళ్ళల్లోనూ ఇటువంటి వాటిల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద కాస్త కూస్తో సంపాదించుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, చిన్న చిన్న పనులు, ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడైనా కూడా గవర్నమెంట్ లో ఎక్కడైనా సంపాదించుకునే మార్గం ఏదైనా ఉంది అనంటే అది కాంట్రాక్ట్కో అవుట్సోర్సింగ్కో ఇప్పించుకొని సంపాదించుకునే పరిస్థితి ఉండే అంటే అవన్నిటిలో కూడా 50% పనులు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకే వచ్చేట్టుగా చట్టం తీసుకొస్తానని చెప్తా ఉన్నా.